హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? సో ఈ ఫోటోలో కనిపిస్తుంది సుధీర్ బ్రదర్. సో తెలుసు కదా అందరికీ, టూ డేస్ బ్యాకే బ్రదరు మన మధ్యలో లేడు. సో అదంతా తెలిసిన విషయమే. సో అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా దాదాపుగా అందరూ తెలుసు. సో చూడండి ఫ్రెండ్స్, అది బైక్ అయినా సరే, టూ వీలర్ అయినా సరే, ఫోర్ వీలర్ అయినా సరే, రెస్ట్ లేకుండా మనము ఏ వెహికల్ అయినా డ్రైవ్ చేయొద్దు. మనం చాలా యాక్సిడెంట్లు చూసినాము నిద్ర లేకుండానే. ఒకే వేవల నిద్ర, అలసట, అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో మనకి ఎక్కువ నిద్ర వస్తుంటుంది. సో మనం రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా చూసి ఉండొచ్చు, చాలామంది చూసి ఉండొచ్చు. ఇక్కడ అంటే మన శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ పైన అప్పటి వరకు డ్రైవర్ నడిపిస్తుండు. డ్రైవర్ దగ్గర నుంచి ఓనరు డ్రైవింగ్ సీట్లోకి వచ్చిండు డ్రైవరు రెస్ట్ ఇద్దామనేసి. సో అయితే అదే టైంలోన రోడ్డు మీద ఒక లారీ పార్క్ చేసి ఉంది. పార్క్ చేసిన లారీకి ఈ కారు కొట్టేసింది. కారు కొట్టేస్తే డ్రైవరు ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఎందుకు? నిద్ర లేకపోవడం వల్ల. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఏమో అది జరిగింది. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్న విషయం అంటే, ఈ బ్రదర్ కూడా రెస్ట్ లేదంట బ్రదర్కు. అసలు ఈ వీడియోలో ఇది లాస్ట్ వీడియో, ఈ ఫోటో అయితే నేను పెట్టినో ఈ ఫోటో లాస్ట్ తన వీడియోలో, తన సుధీర్ రెడ్డి అనేటటువంటి తన యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట. లాస్ట్ వీడియోలో తను చెప్పలేదు అంటే, నేను నైట్ మొత్తం నిద్రలేదు భయ్య, నాకు నైట్ మొత్తంలో కేవలం నేను ఒక 4 గంటలే నిద్రపోయినా, అసలు నిద్రలేదు. సో ల్యాప్టాప్ కూడా ఏదో పనిచేయట్లేదు సంథింగ్ చెప్తున్నాడు ఆయన, ఒకసారి చూడండి. సో దాంతో ఆయన తిరిగి ఇంటికి వస్తున్నాడు. ఆ ఇంటికి వస్తున్న క్రమంలోనే జబల్పూర్ ఏదో ప్లేస్లో ఉన్న డివైడర్ కొట్టేసుకున్నాడు అనేసి అంటున్నారు. ఫస్ట్ కాలు ఇరిగింది, చేయి ఇరిగింది, తర్వాత బ్లడ్ ఎక్కువ పోయింది అన్నారు. సో అది ఏం జరిగింది అనేది వాస్తవంగా ఎవరికైతే తెలియదు. హెచ్ఎన్ మోటో లాగర్ ఉంది కదా, అతను కూడా ఒక వీడియో చేసినట్టు చూసినాము. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చూడండి ఫ్రెండ్స్, ఆ డే అయినా సరే, నైట్ అయినా సరే, మనం అలసటగా ఉన్నాము, సిక్కుగా ఉన్నాము, మనం డ్రైవింగ్ చేయలేకపోతున్నాము. అది బైకే కానీ, ఫోర్ వీలర్ కారే కానీ, ఇంకే వేరే ఏ వీలర్ అయినా కానీ మనం నడిపించలేకపోతున్నాం అంటే, బెటర్ ఇక్కడ దగ్గర ఒక సేఫ్ ప్లేస్ చూసుకొని మనం అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్న తర్వాత మనం ఫ్రెష్ అప్ అవుతాము కదా. ఫ్రెష్ అప్ అయిన తర్వాత అంటే ఒక 3 hours ఫోర్ అవర్స్ పడుకున్న తర్వాత ఎట్లయినా మనము ఫ్రెష్ అవుతాము. అప్పుడు రిఫ్రెష్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు మనం పోవాలనుకున్న డెస్టినేషన్ ఈజీగా సేఫ్గా వెళ్ళిపోగలుగుతాం. ఈ బ్రదర్ కూడా మనం మనాలి వెళ్ళినంట టీవీఎస్ ఎక్సెల్ మీద మనాలి పోవడం కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మనం చెప్పలేము బ్రదర్ గురించి. కానీ అటువంటి స్టంట్స్ మాత్రం చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా. చూడండి, చాలామంది చూడండి యూట్యూబ్లో తొందరగా క్లిక్ అవుదాము, తొందరగా పైనకి వేద్దాము అనేసి డిఫరెంట్గా చేస్తున్నారు. అంటే కొత్తగా డిఫరెంట్గా చేస్తున్నారు, అది అంత కరెక్ట్ కాదు. టీవీఎస్ ఎక్సెల్ పైన అసలు ఆ బండి దేనికోసం డిజైన్ చేయబడింది? టీవీఎస్ ఎక్సెల్ దేనికోసం వచ్చింది? ఆ పని మాత్రమే టీవీఎస్ ఎక్సెల్ పని చేయాలి, కానీ వేరే చేయకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియను. అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో అది అలా జరిగిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా సరే, అది ఏ బిల్లర్ అయినా కానీ చూడండి, తొందరగా మనం ఏదో ఒకటి కావాలి, తొందరగా ఏదో ఒకటి చేయాలి అని అంటే, అది మనము మన జీవితంలో మన ముఖ్యం ఏంటి అంటే, మన ప్రాణమే మన ముఖ్యం. ప్రాణం తర్వాతే ఏదైనా, మనం ఏది సాధించాలన్నా సాధించవచ్చు. వెనుకనో ముందు ఒక వారం లేట్ కావచ్చు, సంవత్సరం లేట్ కావచ్చు, 4 ఏళ్ళు లేట్ కావచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు మనం కూడా సాధించడానికి. కానీ మన ప్రాణం ఉంటేనే కదా. ఇప్పుడు మన కుటుంబ సభ్యులు చూడండి, ఎంత అతని కుటుంబ సభ్యులు ఎంత ఫీల్ అయిపోతుంటారు. దాని ఫీల్ అని కాదు, దాన్ని ఏ విధంగా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదు. శోక సముద్రంలో మునిగిపోయి ఉంటారు. అతని కడచారి సూపులకు కూడా ఎవరైనా రైడర్స్ వస్తాము అంటే రావద్దు అని చెప్పండి అనేసి, మన ఉన్నారు కదా గోదావరి అబ్బాయి ఛానల్లో అతను పెట్టాడు వీడియో, అది కూడా చూసినా నేను, రావద్దు రాకమని చెప్పండి అని అంటున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, తన కుటుంబం ఎంత బాధలో ఉందో. అంటే వీళ్ళందరూ పోతే మళ్ళీ అదే ఫీల్లో ఉంటాడు అతను. ఇది చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్త. మీకు అలసటగా ఉన్నట్లయితే రెస్ట్ తీసుకోండి, అలానే కొత్త స్టంట్స్ మాత్రం చేయకండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.